రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి కొత్తగా తొమ్మిది వందల ఎనభై మూడు మందికి వైరస్ పాజిటివ్గా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది వాటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య పద్నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిదికి చేరింది ఆదివారం నమోదైన తొమ్మిది వందల ఎనభై మూడు కేసుల్లో జీహెచ్ఎంసీలోనే ఎనిమిది వందల పదహారు కేసులు వెలుగుచూశాయి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు కరోనా కట్టడి నియంత్రణ చర్యలను తెలుసుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం నేడు తో పాటు కొన్ని కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించనుంది రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఆదివారం మరో తొమ్మిది వందల ఎనబై మూడు మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య పద్నాలుగు నాలుగు వందల పంతొమ్మిదికి చేరింది కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎనిమిది వందల పదహారు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి రంగారెడ్డి జిల్లాలో నలబై ఏడు కేసులు నమోదయ్యాయి మంచిర్యాల జిల్లాలో ముప్పై మూడు మేడ్చల్లో ఇరవై తొమ్మిది వరంగల్ రూరల్లో పంతొమ్మిది వరంగల్ అర్బన్లో పన్నెండు మందికి వైరస్ సోకింది భద్రాద్రిలో ఐదు కేసులు నల్గొండ కరీంనగర్ సిద్దిపేట ఖమ్మం జిల్లాలో మూడేసి కేసులు చూశాయి ఆదిలాబాద్ గద్వాల్ జిల్లాలో రెండేసి సంగారెడ్డి జనగామ మహబూబ్ నగర్ మెదక్ సూర్యాపేట నిజామాబాద్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో ఆదివారం నలుగురు చనిపోగా కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల ఏడుకు చేరింది మరో రెండు వందల నాలుగు మంది డిశ్చార్జ్ కాగా కోలుకున్న వారి సంఖ్య ఐదు వేల నూట డెబ్బై రెండుకు చేరింది తొమ్మిది వేల మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది ఆదివారం మరో మూడు వేల మందికి కరోనా పరీక్షలు చేయగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మందికి పరీక్షలు జరిపినట్లు ఆరోగ్య శాఖ వివరించింది రాష్ట్రంలో కరోనా కట్టడి నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్రానికి వచ్చిన లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం నేడు పలు ప్రాంతాల్లో పర్యటించనుంది ఉదయం టిమ్స్ ఆసుపత్రిని సందర్శించనుంది గాంధీ ఆసుపత్రి దోమల్గూడ కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన తర్వాత సచివాలయంలో వైద్యారోగ్య అధికారులతో సమావేశం కానుంది